ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం షష్ఠి, పగలు 10:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:52 నుంచి 8:20 పర్యంతం. వర్జ్యము సాయంత్రం 4:16 నుండి 5:55 వరకు. ఈరోజు శనివారం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు అపనమ్మకం వల్ల కొన్ని అవకాశాలు ఈరోజు కోల్పోతారు. భగవంతుని మీద, వ్యక్తుల మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఈరోజు మీరు కార్యక్రమములను ఆరంభం చేయండి. తప్పకుండా విజయం వరిస్తుంది. అసంపూర్ణమైనటువంటి విద్యతో విద్యార్థులు ఇబ్బందులు పడతారు. సంపూర్ణమైనటువంటి విద్యా అవకాశాలను వినియోగించుకోవటానికి గట్టి ప్రయత్నాలు ఈరోజు చేయమని ప్రధానమైన సూచన. వ్యాపారపరంగా శ్రద్ధ తగ్గటం వల్ల నష్టాల బాట పట్టేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా బాగుండటానికి, వ్యాపారాలు సజావుగా సాగటానికి శ్రద్ధగా ఈరోజు పనిచేయండి. ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యండి. ఒక్కటి, ఆత్మవిశ్వాసాన్ని కనుక పెంచుకుంటే కార్యసిద్ధి మీకు తప్పకుండా లభిస్తుంది. స్పష్టమైనటువంటి భావాలతో, సందేహం లేనటువంటి విధానంతో ముందుకు వెళ్ళటం ద్వారా మేషరాశి వారు ఈరోజు సంపూర్ణమైనటువంటి జయాలను పొందవచ్చు. మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు ఈరోజు కలగటానికి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చెయ్యండి. ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రములను పారాయణం చెయ్యండి. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృషభ రాశి వారికి ఈరోజు అత్యుత్తమమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. కొన్ని కొన్ని కార్యక్రమాలు మీ ప్రమేయం లేకుండగానే మీ పేరుతో పూర్తి కావటం మీకు చాలా సంతోషాన్ని కలిగింపచేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలతలు పెరుగుతాయి, ప్రతికూలతలు తగ్గిపోతాయి. ఉద్యోగంలో ఇన్ని రోజులు మీరు పడినటువంటి శ్రమకు తగిన గుర్తింపు మీకు లభించటం పట్ల ఒక ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తారు. పలు మార్గాల్లో లాభపడే ఆస్కారం కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులకు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ యోగం అనేటువంటిది ఈరోజు కనిపిస్తూ ఉన్నది. గట్టి ప్రయత్నం చేయడం ద్వారా అట్టి యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారాదుల వల్ల స్త్రీలకు కుటుంబంలో మంచి యోగాలు కలగబోతూ ఉన్నాయి. విశేషమైన నూతన వస్తువులను గృహం కోసం కొనుగోలు చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు చాలా చక్కటి ప్రతిభ పురస్కారాలు కూడా లభిస్తాయి. స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. రాజకీయ నాయకులకు మాత్రము కొద్దిగా అలజడిగా ఉండే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి కొన్ని విషయాలలో స్పష్టంగా ఉండాలి. వృషభ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం 11 సార్లు చేయడంతో పాటుగా ఆంజనేయ స్వామి వారికి 5 అరటిపండ్లను నివేదన చెయ్యండి. మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మిథున రాశి వారికి మనోబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందరుగు వేస్తారు. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మలుచుకుంటారు. మీ మాటే మీకు తిరుగులేని ఆయుధంగా ఈరోజు కొన్ని కొన్ని పనులలో స్పష్టమైనటువంటి విజయాలను కూడా అందచేస్తోంది. కొన్ని కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని తెలివిగా అధిగమిస్తారు మిథున రాశి వారు. ఉద్యోగపరంగా మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. మిమ్మల్ని కావాలని శ్రమ పెట్టేటువంటి వారు మీ చుట్టూ కనిపిస్తూ ఉన్నారు. ఏకాగ్రత సడలకుండగా నిదానంగా మీరు సమాధానం ఇవ్వండి. లక్ష్యం చేరే వరకు శ్రమ పడుతూనే ఉండండి. ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. మొహమాటంతో వ్యాపారాలు చెయ్యకండి. మొహమాటాన్ని విడిచిపెట్టండి. ఒక స్పష్టతతో, అంగీకారంతో పారిశ్రామిక వర్గాల వారికి అద్భుతమైనటువంటి లాభాలు ఈరోజు కలగబోతూ ఉన్నాయి.
సంఘంలో సమాజంలో పేరు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల పరిచయాదులతో మీరు మరింత కూడా బలపడతారు. మిథున రాశి వారు ఈరోజు సాయంకాల సంధ్య సమయంలో హనుమాన్ దండకం హనుమాన్ బడబానల స్తోత్ర పారాయణం చేయండి. హనుమంతుడికి 5 ప్రదక్షిణములు చేయండి. 5 అరటి పండ్లు నివేదన చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఈరోజు అద్భుతంగా ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులను వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేయండి. బద్ధకాన్ని విడిచిపెట్టి చురుకుగా ముందుకు వెళ్ళగలిగితే కర్కాటక రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక అవకాశము సిద్ధిస్తుంది. సంతృప్తినిచ్చేటువంటి ఫలితాలు ఈరోజు కలగటం అనేటువంటిది మీకు విశేషమని తెలుస్తోంది. విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తు బంగారుమయం కావటానికి విపరీతమైనటువంటి శ్రమను ఈరోజు నుంచే మొదలు పెట్టవలసి వస్తుంది. అపరిచితులతో తెలియని వ్యక్తులతో మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆన్లైన్ వ్యవహారాలు డాక్యుమెంట్లు భద్రంగా పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండమని ప్రధానమైనటువంటి సూచన. తెలియని విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడటం కన్నా తెలియనిది తెలియదు అని ఒప్పుకొని ప్రశాంతంగా ఉండటం చాలా మంచిది. కర్కాటక రాశి వారు ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో నువ్వుల నూనెతో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చెయ్యండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని 11 సార్లు స్వామి సన్నిధిలో కూర్చొని చెయ్యండి. బుద్ధి బలము యశస్సు నిర్భయత్వం అరోగత మొదలైనటువంటి సద్గుణములన్నీ కూడా హనుమత్ కృపతో మీకు కలుగుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. సింహరాశి వారికి మంచి కాలం నడుస్తోంది అని చెప్పవచ్చు. ఎవరు ఏమనుకున్నా కూడా ముందుకు వెళ్తూనే ఉంటారు. కొన్ని కొన్ని పరిస్థితులు మీకు అవాంతరాలు కలిగించినప్పటికీ కూడా మీ సమయస్ఫూర్తితో చెరుగని చిరునవ్వుతో వాటి అన్నింటినీ కూడా అధిగమించి లక్ష్య సిద్ధిని పూర్తి చేస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు. వ్యాపార పరంగా ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి. ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మీ నియంత్రణలోకి వస్తాయి. బుద్ధిబలంతో ఆపదలన్నీ కూడా తొలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వివాదాలకు అవకాశాలు ఇవ్వకండి. నూతన ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని మీరు స్మరించండి. కొన్ని కొన్ని కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టకుండగా చాలా జాగ్రత్త పడితే కనుక సింహరాశి వారికి ఈరోజు యోగదాయకంగానే ఉండబోతోంది. సింహరాశి వారు ఈరోజు మధ్యాహ్న సమయంలో శ్రీరామచంద్రస్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం, అలాగే శ్రీరాముడి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతనామ అర్చన చేయించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కన్యారాశి వారికి ఈరోజు శుభయోగ ఫలప్రాప్తి అద్భుతంగా లభించబోతోంది. నిరాశ నిస్పృహల నుంచి బయటపడతారు. ఏది మనకు మంచి జరగట్లేదు అన్న విషయాన్ని మరచిపోండి. ఈరోజు నుంచి మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలను పెంచుకోండి. అవకాశాలకు ఎప్పుడూ కూడా వెతుక్కోవలసిన అవసరం లేకుండగా భగవద్ అనుగ్రహంతో ముందుకు వెళ్తారు తప్పకుండగా. భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకునేటువంటి రోజు ఈరోజు. సత్సంగం అనేటువంటిది పెట్టుకోండి. సత్సాంగత్యంలో చాలా మంచి దృఢమైనటువంటి మానసిక స్థితిని కూడా పొందుతారు. ఇబ్బందులను అధిగమించటానికి పెద్దల యొక్క సహాయ సహకారాదులు తీసుకోండి. కుటుంబ పరంగా ఉన్నటువంటి చిక్కుముడులన్నీ కూడా తొలగిపోతాయి. వృధా ప్రయాణాలు చేయకండి. డబ్బును బాగా ఖర్చు పెట్టకండి. పొదుపు పాటించడం వల్ల కన్యారాశి వారికి ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి కన్యారాశి వారు ఈరోజు సాయంకాల సంధ్య సమయంలో గోవింద నామాలను జపిస్తూ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. 108 తులసి దళములు వెంకటేశ్వర స్వామి వారికి శనివార సమయాన సమర్పించడం వల్ల శనైశ్చర ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. కొన్ని కొన్ని ఎదురు దెబ్బలు తగలటం వల్ల ఇబ్బంది పడతారు. మానసికమైనటువంటి సందేహాదులు బాగా పీడిస్తాయి. ఆపదలను ధైర్యంగా ఎదుర్కొనండి. ఉద్యోగంలో శాంతం చాలా మంచిది.
తెలియని వ్యవహారాన్ని తెలియదు అన్నట్టుగానే ఉంచుకోండి, కానీ అన్నీ తెలిసినట్టు ప్రవర్తిస్తే ఇబ్బంది పడడం అనేటువంటిది తప్పకపోవచ్చు. నిజాయితీగా పనిచేయండి, ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకండి, ప్రతి అడుగు ఆలోచించి వేయండి. నూతనమైన ప్రయత్నాలకు మాత్రం ఇది సమయం కాదు. ఈర్ష్య పడేటువంటి వారిని చాలా జాగ్రత్తగా కనిపెట్టండి, మితంగా మాట్లాడండి, మితంగా కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. చాలా వరకు తులారాశి వారికి మంచి ఫలితాలే కలుగుతాయి. ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో తులారాశి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రముతో తులసీ దళములతో విష్ణు ఆరాధన చేయండి, మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 8, తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి కలగబోతోంది, అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ఈరోజు కొన్ని కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా రావటం పట్ల ఊపిరి పీల్చుకుంటారు. సుఖము ఉంటుంది, సంతోషము ఉంటుంది, మధ్యాహ్నము తర్వాత కోపము ఉంటుంది, కానీ శాంతంగా ఉండడం చాలా వరకు అవసరం. పోటీ పడి పనిచేయటం వల్ల ఉద్యోగంలో మీకే మంచి అవకాశాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాదులతో ఒక పనిలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. గతంలో ఏవైతే ఆగినటువంటి పనులు ఉన్నాయో అవి వెంటనే పునఃప్రారంభం అవుతాయి. మీ సహనమే మీకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి. నిజాయితీగా పనిచేయటం వల్ల భగవద్ అనుగ్రహం ఎప్పుడు మీకు లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో కృష్ణ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, కృష్ణ భగవానుడికి నవనీతాన్ని నివేదన చెయ్యండి, మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9, వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నీలవర్ణము. ధనుస్సు రాశి వారికి ఈరోజు అదృష్టం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. అదృష్టం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి బయట పడిపోతారు. విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభతో మెప్పిస్తారు, ఇంటా బయట సంతోషకరమైన వాతావరణాన్ని తెచ్చుకుంటారు. కొన్ని కొన్ని ఉద్యోగంలో తెలియనటువంటి చిక్కు సమస్యలను మీరు పరిష్కరించటం వల్ల పై అధికారుల యొక్క మన్ననకు పాత్రులు అవుతారు. మిత్రుల సహాయ సహకారాదులతో క్లిష్టమైనటువంటి పనిని మీ సామర్థ్యంతో పూర్తి చేయడం వల్ల సమాజంలో మీకు గౌరవం అనేటువంటిది పెరుగుతుంది. సాహస కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు మాత్రమే చెయ్యగలరు కాబట్టి సాహస కార్యాలు మీకు మంచి ఫలితాలను ఇస్తుంటాయి. ఎదురు చూస్తున్నటువంటి పనుల్లో పురోగతి అనేటువంటిది ఈరోజు కనిపిస్తుంది. అవివాహితులకు వివాహ సంబంధ యత్నాలకు చాలా మంచి సమయము ఈరోజు అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులు మాత్రము కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మీకు ఏమాత్రం క్షేమదాయకం కాదు. ధనుస్సు రాశి వారు ఈరోజు సాయంకాల సంధ్య సమయంలో శనైశ్చర స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి. విష్ణువుకు ప్రీతిగా అష్టోత్తర శతనామాన్ని జపించండి. ధనుస్సు రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6, ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. మకర రాశి వారికి ఈరోజు అధికార లాభ సూచన కనిపిస్తూ ఉన్నది. విద్యార్థిని విద్యార్థులు ప్రతిభతో మెప్పిస్తారు. అనేక అవరోధాలు ఉన్నప్పటికీ తెలివిగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం వల్ల ముందుకు దూసుకొని వెళ్తారు. బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేయండి. ఒక పని అనేటువంటిది మిమ్మల్ని చాలా క్లిష్టమైనటువంటి సమస్యల్లో నెట్టినప్పటికీ కూడా శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు వారి సహాయ సహకారాదులు స్వీకరించి వాటి నుంచి బయటపడతారు. వ్యాపార పరంగా నష్టపోయే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి తెలియని వారికి అప్పు ఇవ్వడం కంటే కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వ్యాపారాన్ని చేసుకుంటే వ్యాపారంలో లాభాల బాట పడతారు. కొన్ని కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నం అయింది. కుటుంబ సభ్యులతో విభేదాలు లేకుండా కలుపుకొని పోవటం వల్ల కుటుంబ శాంతి కూడా ఉంటుంది. మకర రాశి విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం ఈరోజు మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. వెంకటాచలపతికి 108 తులసి దళములను సమర్పణ చేయండి. గోవిందనామాలను స్వామి సన్నిధిలో కూర్చొని చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8, మకర రాశి వారి అదృష్ట వర్ణము నీలవర్ణము. కుంభరాశి వారికి ఈరోజు
చిన్న చిన్న ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగపరంగా దృష్టి దోషంతో ఇబ్బంది పడతారు. విపరీతమైనటువంటి అలసటకు గురి అవుతారు. కొన్ని కొన్ని పనులు మీకు నచ్చనప్పటికీ చేయాల్సి రావటం మీ మనోవేదనకు కారణమవుతుంది. వ్యాపారంలో మీ కృషిని బట్టే ఫలితం ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఏది ఏమైనా మిశ్రమ ఫలితమే ఈరోజు గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా సంతృప్తిగా ఉండటం కుంభరాశి వారికి మంచి సూచన. విపరీతమైనటువంటి ప్రతిఫలాపేక్షతో అవి పొందకపోవటం వల్ల తొందరగా దుఃఖాన్ని పొందుతారు. కావున చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న మాటలతో గృహంలో కలతలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, దైవ బల అనుగ్రహంతో వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపండి, లేకపోతే చిన్న ప్రమాదం కూడా ఎదురు కావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చిన్న చిన్న విషయములకే అలజడికి మాత్రం గురి కాకండి. కుంభరాశి వారు ఈరోజు 108 ప్రదక్షిణములు అశ్వత్థ వృక్షము చెట్టు చేయటము, హనుమాన్ చాలీస పారాయణము 11 సార్లు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7, కుంభరాశి వారి అదృష్ట వర్ణము 4. మీనరాశి వారికి ఈరోజు అదృష్ట యోగము తలుపు తట్టబోతోంది. మనోబలంతో విజయాలను పొందుతారు. నమ్మకంతో పనిని చేయటం వల్ల తప్పకుండా కార్యసిద్ధి జరుగుతుంది. నిదానంగా మీరు మాట్లాడటం వల్ల ఇంట్లో మీకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఒడిదుడుకులు లేనటువంటి లాభాలు కలుగుతాయి. కోరుకున్నటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఖర్చులు నియంత్రణలో పెట్టుకోవడం మర్చిపోకండి. పెద్దల సలహాతో లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారపరంగా జాగ్రత్త ఎప్పటికీ అవసరమే. అవరోధం ఒకటి ఇబ్బంది పెట్టినప్పటికీ దైవబలంతో వాటిని ముందుకు తీసుకొని వెళ్తారు. గృహంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నము సఫలీకృతమవుతుంది. మీనరాశి వారు ఈరోజు సాయంకాల సంధ్య సమయంలో లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అదేవిధంగా 19 సార్లు శనైశ్చర ధ్యాన శ్లోకాన్ని కూడా జపించండి. అంతా మంచి జరుగుతుంది. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2, మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈరోజు కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ ఆంజనేయస్వామి యొక్క పరిపూర్ణమైన కృప, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనంతో అద్భుతమైనటువంటి లాభాలు కలగాలి అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్సు. కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుదోష యుక్త భవనంలో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి వ్యక్తులు అధిక కాలం వరకు ఆ వాస్తుదోష చెడు ప్రభావం గురేవి తీరుతారు. భలే తమాషాగా ఉంది కదా. ఎవరైనా సరే వాస్తుశాస్త్రరీత్యా లేని గృహంలో గనక కాపురం ఉన్నా లేక అద్దెకున్నా అక్కడే నివసించిన ఆ వాస్తుదోష ప్రభావ తత్వం అండి కొన్ని సంవత్సరాల పాటు ఏడిపిస్తుంది. వీళ్ళు బయటకు వచ్చేసామండి, ఇల్లు ఖాళీ చేసామన్నా సరే, ఆ మాది సొంత ఇల్లేనండి అయినప్పటికీ అక్కడి నుంచి వచ్చేసి ఆ బజార్లోనే ఇంకో ఇల్లు తీసుకొని ఉంటున్నామన్నా ఆ దోషంతో ఉండేటువంటి వాస్తు ప్రభావం వీళ్ళని వెన్నాడుతూనే ఉంటుంది సుమా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అందుచేత వాస్తు దోషం ఉన్నటువంటి ఇంటిని సరిచేసుకోవాలి. సరిచేసుకునేటువంటి విధి విధానంలో సరైనటువంటి నిర్ణయాలు గైకొనాలి. మా వల్ల కావటం లేదండి ఏం చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినంత వరకు వాస్తుశాస్త్రరీత్యా వాస్తు దోష నివారణ యంత్రమైనా సరే ఆ ఇంటిలో ఉంచి తీరాలి. అలా కనుక చేసినట్లయితేనే ఆ యొక్క చెడు ప్రభావాలు మీ యొక్క జీవితాలలోకి తొంగి చూడవు అని చెప్పేసి చెప్పవచ్చు.
అంతేకాకుండా ఎక్కువ సమయాన్ని గనక ఆ ఇంటిలోనే గనక గడిపినట్లయితే ఆ వాసు దోష ప్రభావం అత్యధికంగా ఉండి వాస్తు దోషంతో ఎవరైతే కలిసిమెలిసి తిరుగుతున్నారో వాళ్ళందరి మీద కూడాను ఆ దోష ప్రభావం పని చేస్తుంది ఒక యజమాని మీదనే కాదు ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అనేక కష్టాలు ఎదురయ్యామండి ఈ మధ్య కాలంలో అనారోగ్యాలు వచ్చినాయండి అదేదో వాళ్ళు వస్తే నువ్వు అలాగే అని చెప్పేసి నమ్మి మోసపోయానండి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే కదా మరి వాస్తు దోష రహితమైన భవనాన్ని నిర్మించుకోవడానికి ఉపయుక్తులు కావటమే మంచిది ముందుగానే నిర్మించిన భవనాన్ని కొనుక్కున్నట్లయితే ఎవరైనా నిర్మాణం చేసినటువంటి భవనాన్ని గనక కొనుగోలు చేసినట్లయితే అందులో ఉండేటువంటి వాస్తు దోషాలు నివారించుకోవడానికి తగిన ఉపాయాలు చేపట్టి ఆ దోషాలన్నీ పోగొట్టిన తర్వాతనే ఆ ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగించుకోవాలి ఆ చౌకలో వచ్చిందండి ఇల్లు కొన్నాను అది వాస్తు దోషం అని చాలా మంది అంటున్నారు ఏం చేయాలి అని చెప్పేసి భావించే వాళ్ళు ఆ వాస్తు దోషాన్ని తొలగించిన తర్వాతనే అక్కడ గృహప్రవేశం చేయాల్సి ఉంటుంది తప్ప సింగినాదం జీలకర్రలే అని చెప్పేసి వెళ్ళిపోతే మాత్రం నష్టపడక తప్పదు అందుచేతనే ఒక ఇంటిని కొనుక్కోవాలన్నా కూడాను సరిగ్గా ఆలోచన చేసి కొనుగోలు చేయాలి వాస్తు బాగుందా లేదా అని ఆలోచన చేసి కొనుక్కోవాలి ఇది కేవలం ఇండివిడ్యువల్ హౌసెస్ కే కాదు అపార్ట్మెంట్స్ కూడాను వర్తిస్తుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏనుగు రాజు వృషభం గోవు అన్నం దీపం పండ్లు పుష్పాలు కన్య గొడుగు పతాకం రథం ఇవన్నీ కూడాను విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయండి మనం నిద్రించినప్పుడు గనక ఆ ఇంట్లో గనక కాస్త కల్లో గనక కనిపించినట్లయితే ఏదో ఒకటి ఆ ఇంట్లో వాస్తు దోషం లేనట్టేనండి అందుకే అంటాం వాస్తు దోషం లేదు అని చెప్పుకోవడానికి నిదర్శనం ఏంటంటే సుఖ నిద్ర పట్టిందా లేదా ఇంట్లో ఆ ఇంట్లో గనక నిద్ర పట్టిందనుకోండి పరిపూర్ణంగా నిద్రపోయారు అమ్మాయ అని ఆ ఇంట్లో వాస్తు దోషం లేనట్టేనండి ఆహా బాగుంది ఇల్లు అనుకోవటం వెంటనే మీరు దాని విధి విధానాన్ని నిర్ణయించుకోవటం ఇది చాలా సింపుల్ విషయం ఏంటనండి రెండింటికే మెలుగు వచ్చేసింది నిద్ర పట్టలేదు అంటే ఏదో ఉంది చూపించుకోవటం మంచిది ఇలాంటి విధి విధానాలన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా నిగూఢవంతమైనటువంటి రహస్యాలుగా గుర్తిరగాల్సి ఉంటుంది పనికిరాని వస్తువులు ఎప్పుడూ కూడాను నిల్వ ఉంచకూడదు ఇళ్లలో దుకాణాల్లో కూడాను పనికిరాని వస్తువులు గనక ఉన్నట్లయితే వాటిని బయట పారేయండి అలా గనక ఉన్నట్లయితే ఏమవుతుందంటే మీ యొక్క అమ్మకాలు తగ్గుతాయి బ్రహ్మాండంగా ఉండేటువంటి అమ్మకాలు ఈ మధ్యకాలంలో తగ్గినాయి ఎందుకో తెలియట్లేదు ఏంటోనండి బ్రహ్మాండంగా ఉండేది ఆ ఇంట్లో ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటో చిన్న చిన్న చిరాకులు ఉన్నాయి అన్నారు అంటే పనికిరాని వస్తువులు పెరిగిపోయాయన్నమాట మీ ఇంట్లో ఆ పనికిరాని వస్తువులు పెరిగిపోయాయి అన్నప్పుడు ఆ వస్తువులన్నిటినీ అమ్మేసేయండి ఇరిగిపోయిన కుర్చీలు ఇలాంటివి ఉండకూడదు అలాగే దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోతున్నాయన్నప్పుడు అక్కడ కూడా పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే వాటిని అమ్మేసేయండి అంతేకాదు ఓ చిన్న విధి విధానం కూడా ఉందండి అమ్మకం పెరగటానికి ఏంటంటే నల్లని వస్త్రంలో 31 నల్లని పెసరగింజలను మూటకట్టి ఆ మూట తీసుకొని దుకాణం దర్వాజాకు వేలాడతీయండి ఈ విధంగా వేలాడ తీసినట్లయితే ఆ యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా సంభవించింది ఏదైనా ఉంటే తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి పదంలోకి పయనింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాదు ఆ మూటని ప్రతి శనివారం కూడా తీసేయాలి
అలా తీసేసిన తర్వాత కొత్త వస్త్రంలో మళ్ళీ కొత్త పెసర గింజలు కట్టి దర్వాజాకు వేలాడతీయండి. ఇట్లా నాలుగు శనివారాలు మాత్రం చేయండి. ఇలా చేసినట్లయితే చాలా విశేషం. ఈ తీసేసిన పెసర మూట ఉంది చూసారా, దుకాణాన్ని కట్టింది, దాన్ని రావి చెట్టు దగ్గర వదిలేసి రావాలండి. అలా వదిలేసి రావటం వల్ల కూడాను మంచి పురోభివృద్ధి మీ దుకాణానికి జరగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందంటుంది శాస్త్రం. అలాగే మీ గల్లా పెట్టే ఆగ్నేయ కోణంలో ఉంచుకోండి, ధనాదాయం బాగా పెరుగుతుంది అంటుంది శాస్త్రం. యజమాని సంపాదన కన్నా ఖర్చు ఎక్కువ అవడానికి కూడా కొన్ని చోట్ల ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటే మీ యొక్క కూర్చునేటువంటి విధి విధానాల్లో తేడా ఉండి ఉండొచ్చు. ఆ తేడా లేకుండా జాగరూకతతో మీరు వ్యవహరించినట్లయితే చాలా విశేషకరమైన ప్రభావం మీ దుకాణాల మీద ఉండి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహమనసులో తెలుసుకుందాం. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు. కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. ధనుర్మాసం, అందులో రెండవ భాగం పౌష్యమాసం. పుష్యమీ నక్షత్రం అంటే శనికి సంబంధించిన నక్షత్రం. పుష్యమీ నక్షత్రంలో జన్మించిన వారి జీవిత దశ వింశోత్తరీ క్రమాన్ని అనుసరించి శనిగ్రహ దశతో ప్రారంభమవుతుంది. వారం శనివారం. ఈ నేపథ్యంలో ధనుర్మాసంలోని పరమాద్భుతమైన ఈ రెండవ భాగమైనటువంటి పౌష్యమాసంలోని శనివారం నాడు పాటించవలసిన విధులేమిటి, ధనుర్మాస నియమాలేమిటి, ఏం చేస్తే మాధవుని అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది, లీలామానుష విగ్రహుడు, నీలవర్ణంలో స్ఫురించేటటువంటి దేహం, పెదవిపోయిన సదా చిరునవ్వు, శిఖిపించమౌళి, చేతిలో మురళి, అలాంటి ఆ జగన్నాథుడి అనుగ్రహం మనకు లభించాలి అంటే శనివారం నాడు ఏం చెయ్యాలి? నీలమేఘశ్యాముడు ఆ కృష్ణ పరమాత్ముడు, నీలమేఘశ్యాముడు ఆ జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణమూర్తి. జీవితంలో విజయం పొందే నిమిత్తమై నా వల్ల ఏది కాదు అంటూ చేతిలో ఉండే ధనుస్సును నేలపైన పెట్టవేసినటువంటి ఆ అర్జునుడికి సైతం మార్గోపదేశం చేసి విజయం సాధించే విధంగా మార్చిన పరమదైవం, అలాంటి ఆ దైవాన్ని ధనుర్మాసంలోని రెండవ భాగమైన పౌష్యమాసంలోని శనివారం నాడు యథాశక్తి నీలవర్ణంలో ఉండేటటువంటి పుష్పాలతో పూజించాలి, లేదా తులసీ దళాల చేత అర్చించాలి. కృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా శిఖిపించమౌళి కనుక ఆ స్వామికి ప్రీతికరంగా పిల్లల గ్రోవిని మనం వెండి లోహంతో చేయించి అర్పించిన చిన్నారి బాల బాలికలకు చక్కగా గాత్ర సౌకుమార్యం అందే విధంగా, సంగీత సౌరభ్యం పెరిగే విధంగా పిల్లల గ్రోవిని ఖరీదు చేసి వారికి అందించినా కూడా మాధవుడి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. ఏ పని చెయ్యాలి అన్నా కూడా మనస్సు ద్వైధీభావంతో ఉండి నిర్ణయం సత్వరంగా తీసుకోలేకపోవడం అనేకుల జీవితంలో తారసపడే అంశం. చేద్దామా వద్దా, చూద్దామా వద్దా, వెళదామా వద్దా, ఈ ద్వైధీభావపు ఆలోచనలు చిందామా వద్దా, విందామా వద్దా, చూద్దామా వద్దా, ఇలా ప్రతి విషయంలో కూడా చోటు చేసుకోవడంతో ప్రతి విషయం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. శనిగ్రహానికి ఉండే మరొక పేరు మందుడు. మందము అంటే కాస్త దళసరిగా ఉండేది అనే అర్థం కూడా ఉంటుంది. అందువలన మనలో కొంత బద్ధకం కూడా వినిపిస్తూ ఉంటుంది. మందం మందం మధుర నినదే వేణు మాపు రయంతం అంటాడు కృష్ణకన్నామృత కవి. పిల్లల గ్రోవిలో చేరేటటువంటి ఆ గాలి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అందులో నుంచి బయటకు వస్తూ అపురూపమైన అద్భుతమైనటువంటి ప్రకంపనలను మనలో సృష్టిస్తుంది. ఈ దేహంలో చేరినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్న గాలి దశవిధ వాయువులుగా ఉండేటటువంటి పరావర్తనం పరివర్తనం రూపాంతరం చెందిన ఆ గాలి 10 రూపాలలో ఉండేదే ప్రాణశక్తిగా మారి ఈ దేహానికి 10 మందితో ఉండేటటువంటి సంబంధాలను మెరుగుపరుస్తూ ఉంటుంది, లేదా నెమ్మదిగా మారుస్తూ ఉంటుంది.
మెరుగుపరిస్త మంచిదే మందగొడిగా మారిస్తేనే ఇబ్బంది కనుక పౌష్య మాసంలోని శనివారం నాడు విశేషంగా కృష్ణ పరమాత్మను పూజించాలి ఏ ధర్మంలో ఉన్నవారైనా ధనుర్మాస నియమాలు పాటించేవారైనా పాటించని వారైనా ఈ మాసమంతా కూడా మార్గళి అన్న పేరిట తిరుపావై పాశురాలను అధ్యయనం చేసేవారైనా చెయ్యని వారైనా పొంగలి పదార్థాన్ని ప్రతిరోజు తినేవారైనా తినని వారైనా ద్వైదీ భావపు ఆలోచనలు తొలగిపోవాలి అంటే పూజాగృహంలో శనివారం నాడు భగవద్గీత గ్రంథాన్ని వేదిక పైన ఉంచి భగవద్గీత గ్రంథాన్నే కృష్ణ పరమాత్ముడి స్వరూపంగా ధ్యానం చేసి మనసులో ఆ గ్రంథం పైన పుష్పాలు వక్షింతలు ఉంచి రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక్క శ్లోకమైన ఆ భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకము సారాంశము తాత్పర్యము భావనను మనం అర్థం చేసుకునే విధంగా మననం చేయాలి ఆధ్యాత్మిక భావ పరంపరలు పెరిగితేనే జీవితంలో ఏ విధమైన కష్ట నష్టాలు ఎదురైనా కూడా వాటన్నింటినీ కూడా ఎదుర్కొనేటటువంటి ధీశక్తి మనలో పెరుగుతుంది పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రసితాం ఇలా కొన చెబితే కృష్ణుడి యొక్క ఆ బోధ ఎటువంటిదో మనకు తెలిసి వస్తుంది అర్జున విషాద యోగం అంతా కూడా విడిచిపెడితే ఆ పిదప కర్మయోగములో మొట్టమొదటిగా గురువునే స్మరిస్తాడు కృష్ణ పరమాత్ముడు ఎప్పుడూ ఏదో ఒక పని మనం చేస్తూనే ఉంటాం నా కర్మణా మన ఆరంభ కర్మ చేయకుండా ఉండం కదా అని కూడా బోధిస్తాడు వింటున్నారు మీరు కర్మ చేస్తున్నారు శుభమస్తు చూస్తున్నారు మీరు కర్మను అనుసరిస్తున్నారు అంటే నిరంతరం వింటున్నా చూస్తున్నా తెలుసుకుంటున్నా ఇదంతా కూడా కర్మలో అంతర్భాగమే అలాంటి కర్మ ఫలితాన్ని మనం మన వశం చేసుకునే నిమిత్తమై ఆనందం పొందే నిమిత్తమై కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం పొందే నిమిత్తమై ఈ ధనుర్మాసంలోని మాస నియమాలలో అంతర్భాగంగా భగవద్గీతను వినే ప్రయత్నం చేయాలి భగవద్గీతను అర్హులైన వారికి అందించాలి భగవద్గీతను హస్తభూషణంగా స్వీకరించాలి భగవద్గీతను మనం రోజూ కార్యాలయానికి వెళ్ళే సమయంలో ఉపయోగించేటటువంటి చిన్న చేతి సంచిలో ఒక పుస్తకం పెట్టుకోవాలి తీరిక దొరికినప్పుడల్లా ఒక్క శ్లోకాన్నైనా మననం చేసే ప్రయత్నం చేయాలి జీవితంలో విజయం మనదే నాకు ఈ యుద్ధమే వద్దు అన్న అర్జునుడితో యుద్ధం చేయించినటువంటి ఆ పరమాత్ముడు విజయం సాధించి పెట్టిన ఆ పరమాత్ముడు అర్జునుడికి ఉండేటటువంటి 10 నామాలలో ఒక నామమైన విజయుడు అన్న పేరుకు సార్థకత చేకూర్చిన ఆ కృష్ణ పరమాత్ముడు మనలను కూడా తప్పక అనుగ్రహిస్తాడు విజయాన్ని మనకు అందిస్తాడు ధనుర్మాసం అంటేనే నియమాల మాసం సూర్యుడు వృశ్చిక రాశిని వదిలి ధనురాశిలో ప్రవేశించినది మొదలుగా ప్రారంభమైన ఈ ధనుర్మాస నియమాల సారాంశం క్రమంగా ఈ సూర్యగ్రహం ధనురాశిని వదిలి మకర రాశిలో చేరేంత వరకు కొనసాగుతుంది దేవతలకు తెల్లవారుసాము కాలం ఇది బ్రాహ్మీ ముహూర్త కాలం ఇది భగవద్గీతను బ్రాహ్మీ ముహూర్త సమయంలో వింటే అద్భుతమైన ప్రయోజనం మనకు చేకూరుతుంది ఇవి ఈనాటి విశేషాంశాలు అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు క్షణంలో కలిగేటటువంటి ప్రయోజనాన్ని పక్కన పెట్టి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని మీరు ఒక మంచి పని చెయ్యడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధి కలగడం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఆ ఈశ్వరానుగ్రహం లేకుండా అలా మంచి పని చేయడం సాధ్యం కాదు. అందుకే మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరు, మంచి పనులు చెయ్యడం అంత తేలిక కాదు అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను నా జేబులో ఉన్నటువంటి దాంట్లో కొంత ద్రవ్యాన్ని తీసి భగవత్కార్యానికి వెచ్చిస్తే అది నన్ను రక్షిస్తుందని ఏమిటి నమ్మకం? అంటే శాస్త్రం ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని మీరు మీ జేబులో ఉన్నటువంటి ద్రవ్యంలో కొంత భాగాన్ని పుణ్యకార్యానికి వెచ్చించాలి. ఏమో అలా వెచ్చిస్తే తర్వాత నిజంగా పుణ్యం వచ్చిందో లేదో ఎవరికి తెలుసు, ఇక్కడ దాచుకుంటే మాత్రం ప్రత్యక్షంగా సుఖం అనుభవించవచ్చు. అందుకే
ఈ శరీరంతో అనుభవించేటటువంటి సుఖము పట్ల ఉండేటటువంటి తాదాత్మ్యత కన్నా దాన్ని త్యాగం చేసి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని నిలబడగలిగినటువంటి బుద్ధి క్షీణించిపోతూ ఉంటుంది కలియుగంలో. అందుకే అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మమిలివ్వియు చెయ్యజాలరు. కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవేనని అడుగుతారు శౌనకాది మహర్షులు ఆ భాగవతంలో ఆ సూత మహర్షి కనపడినప్పుడు. అది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కలియుగం ప్రారంభమైనటువంటి కొద్ది కాలానికే ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుడు భూమండలానికి వచ్చాడు. ఎందుకు భూమండలం మీదకే రావడం అంటే ఈ లోకానికి ఒక విశేషం ఉంది. దీన్ని మర్త్యలోకము అంటారు. మర్త్యలోకము అంటే ఈ లోకంలో ఎవరు పుడతారో వాళ్ళు రెండు విషయాల్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఏ శరీరంతో ఈ భూమి మీదకు వచ్చాడో ఆ శరీరం శాశ్వతంగా ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ సాధ్యం కాదు. ఆ శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. జాతస్య హిద్రువో మృత్యు, ఎంత గొప్పవాడు కానివ్వండి నేను ఈ శరీరంతో ఉండిపోతాను అంటే మాత్రం ఆ శరీరంతో ఉండిపోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. రెండు, ఏ శరీరంతో ఈ భూమి మీదకు వచ్చాడో ఆ శరీరంలో మళ్ళీ మనుష్య శరీరంతో రావడం అనేటటువంటిది చాలా చాలా గొప్పది. అది దేవతల కన్నా గొప్పది. ఎందుచేత అంటే మనుష్యుడిగా వచ్చినటువంటి వాడు చేసినటువంటి మంచి కర్మల వలన, పుణ్యకర్మల వలన దేవత కాగలడు. చేసినటువంటి పాపకర్మల వలన తిర్యక్కుగా అంటే వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటటువంటి ఒక ప్రాణిగా మళ్ళీ కిందకి వెళ్ళిపోగలడు. లేదు, అసలు నాకు పుణ్యము వద్దు పాపము వద్దు అని కేవలము శాస్త్రవిహితమైనటువంటి కర్మలను ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు ఆచరించి తాను భక్తితో చేసినటువంటి కర్మల వలన ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా కలిగినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది ఆ పాత్రత కారణంగా జ్ఞాన వైరాగ్యములను పొంది ఆ జ్ఞానము వలన మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి వెళ్ళవచ్చు. ఇది దేవతలకి సాధ్యం కాదు. దేవతలకి కర్మాధికారం లేదు. దేవతలకి తమ పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి ఈ లోకంలో పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వచ్చి ఈ లోకంలో పడిపోతారు. కానీ మనుష్యుడు జ్ఞానమును సంపాదించి దాని వలన మోక్షమును పొందగలడు. ఇక పుట్టుక లేకుండా చేసుకోగలడు. అందుకే అన్ని జన్మలలోకి ఏ జన్మ గొప్పది అంటే నరజన్మ గొప్పది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. నరజన్మ లభించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అటువంటి మనుష్య జన్మ లభించినప్పటికీ కూడా అది సద్వినియోగం చేసుకోవాలి అంటే రెండిటిని తప్పకుండా ఆశ్రయించాలి. ఒకటి, శాస్త్రమును ఆశ్రయించాలి. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. ఏది నిర్మోహమాటంగా ఇలా చూపుడు వేలు చూపించి రాజశాసనంలా శాసించి మాట్లాడుతుందో, నువ్వు ఇలా ఉండకపోతే పాపాన్ని మూట కట్టుకుంటావని చెప్తుందో దానికి శాస్త్రమని పేరు. అందుకే వేదమునకు శాస్త్రము అని పేరు. వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది, దానికి మొహమాట ఉండదు. సత్యం వద ధర్మం చర అని అటువంటి వేదం ప్రమాణంగా తీసుకొని వేదం ఎలా చెప్పిందో నేను అలా బ్రతుకుతాను, గురువుగారు ఎలా చెప్పారో నేను అలా బ్రతుకుతాను, ఇలాంటి బుద్ధి కలిగితే శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే శాస్త్రము ఎలా చెప్పిందో గురువుగారు ఎలా చెప్పారో నేను అలాగే ప్రవర్తిస్తాను అన్న బుద్ధి లోపల బాగా రూఢముగా నిలబడితే వాడు శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. అందుకే శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటను వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి ఇలా వస్తూపలభ్యతే అంటారు. శాస్త్రమునందు గురువునందు విశేషమైనటువంటి విశ్వాసముతో ఎవడు ప్రవర్తిస్తాడో వాడికి ఈ లోకమునందు దుర్లభమైనటువంటి విషయము లేదు. వాడు ప్రతి విషయాన్ని సాధించగలడు. సా శ్రద్ధ కలితా సిద్ధి ఇలా వస్తూపలభ్యతే, అటువంటి వాడికి అన్నీ సమకూరుతాయి. అటువంటి శ్రద్ధ కలియుగంలో క్షీణించిపోతుంది.
అది లేని పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుడు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సందర్భం ఇప్పటిది కాదు, కలియుగం ప్రారంభమైనటువంటి కొత్తలో. నారదుడు వచ్చి చూసి మళ్ళీ తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది మర్త్యలోకం, ఎలా ఉంది మనుష్య జాతి అని అడిగాడు బ్రహ్మగారు. అడిగితే నారదుడు చెప్పాడు. ఆయన అన్నాడు, కామించి కమలాక్షితో కాలంబు గడుపువారు, కమలాక్షు పూజింప కాలంబు నల్లక కామించి కమలాక్షితో ప్రొద్దు గడుపువారు, శ్రీనాథునీనాడు పూజింపనొల్లక శ్రీమంతులకుట కాంక్షించువారు, రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై, ఈ కలియుగంబందు మానవులు విశేషమైన దుఃఖమును పొందుటకు ఏను చింతింతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి, కలియుగంలో మనుష్యుల యొక్క నడవడి ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే, నిరంతరము కలిపురుషుని చేత ప్రచోదనము పొందేటటువంటి మనుష్య జాతి ఎప్పుడూ కూడా ఆలోచన ధర్మబద్ధమైనటువంటి కామము, ధర్మబద్ధమైన అర్థము మనిషి అనుభవించాలి. కానీ ధర్మముతో కామమునకు ముడి తెగిపోతుంది. తెగిపోయి అది ధర్మబద్ధమైన కామమా కాదా అక్కర్లేదు, లోపల కోరిక పుట్టడమే ఆలస్యం, ఆ కోరికని తీర్చుకోవడం ఒక్కటే ప్రయోజనం. అలా ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని పొందొచ్చా ఆలోచించేవాడు ఉండడు. ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదించచ్చా, ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు ఖర్చు పెట్టచ్చా, ఈ రెండూ ఆలోచించేవాడు లేడు. ఉన్నది కాబట్టి తన చిత్తానికి తోచినట్టుగా ఖర్చు పెడతాడు, లేదు కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదిస్తాడు. ఎంత సంపాదించాను ప్రధానం తప్ప ఎలా సంపాదించానన్న దానికి విలువ లేదు. ఎందుకు ఖర్చు పెడుతున్నాను అన్నదానితో సంబంధం లేదు, ఖర్చు పెట్టానా లేదా ఒక్కటే ప్రయోజనం. తన పుర్రికి ఏం తోచిందో దాని ప్రకారం ఖర్చు పెడతాడు అంతేకాని. అందుకే ధనం వ్యయం చేయడం గొప్ప కాదు, ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా గురువుగారి అనుమతి లేకుండా ఖర్చు పెట్టకూడదు. లేకపోతే అది అపాత్రదానమైందనుకోండి, అది సమాజమునకు కీడు చేస్తుంది. అందుకే ధార్మికంగా నేను ఖర్చు పెడుతున్నానా లేదా అని ఆలోచించేవాడు లేడు. ధర్మంతో అర్థమునకు సంబంధం తెగిపోయింది, ధర్మంతో కామానికి సంబంధం తెగిపోయింది. అసలు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, మనుష్య జీవితానికి పరమ ప్రయోజనం ఏది అంటే నారాయణుణ్ణి చేరుకోవడం, అంటే పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యడానికి అధికారం ఉన్న శరీరం ఇది అంటే ఒక్క మనుష్య శరీరమే. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో. 84 లక్షల జీవరాశులలో స్వరపేటిక ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. స్వరపేటిక కంఠంలో ఉంది కాబట్టి ఆ స్వరపేటికని ఆధారం చేసుకుని భగవన్ నామం చెప్పి తరించిపోతాడు. ఏమి చేశాడన్నది పక్కన పెట్టండి, నిరంతరం భగవన్ నామం చెప్పడానికి అలవాటు పడి ఉన్నాడనుకోండి, ఆ నామం చాలు తరింపచేస్తుంది. ఆ నామం చెప్పడం ఏమంత తేలిక కాదు. నాకు స్వరపేటిక ఉంది కదా, నేను నామం చెప్తాను కదా అంటే అంత తొందరగా ఏం సంభవం కాదు. ఆ నామం చెప్పడానికి కూడా మళ్ళీ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. అందుకే నేను నామం చెప్తానని లేదు, భక్తులు నా చేత నామం చెప్పించని అడిగారు.